2019 May 8th ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ మిస్సింగ్ ఈవీఎంస్ పేరుతో ఈ సంచలన వార్త ప్రచురించింది. ఫ్రంట్ లైన్ అనేది ద హిందూ పత్రిక యాజమాన్యానికి చెందిన మ్యాగజైనే. నిరాధారంగా వార్తలు రాసే టైప్ కాదా మ్యాగజైన్. మనోరంజన్ రాయ్ అనే ఆర్టీఐ యాక్టివిస్ట్ 2018 March 27 బాంబే హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లేశారు. తాను ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారము ఈ బెల్లు ECIL కంపెనీలు ఒక నిర్ణీత కాలంలో 40 లక్షల ఈవీఎంలు తయారు చేస్తే వాటిలో 20 లక్షల ఈవీఎంలు మాత్రమే ఎన్నికల సంఘానికి అందాయి, మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో తెలీదు అని చెప్పి బాంబే హైకోర్టులో ఆయన పిల్లేశారు. ఇలా పిల్ వేయడానికి ముందే ఆయన అనేక సార్లు ఆర్టీఐ పిటిషన్లేసి ఈవీఎంల మీద చాలా సమాచారం సేకరించారు. మనోరంజన్ ఆర్టీఐ ద్వారా సేకరించిన మిస్సింగ్ ఈవీఎంల వివరాలనే ఈ ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ 2019 May 8th పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ పెను సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ ఆర్టికల్ ఫ్రంట్ లైన్ లో ఉంది, నేను డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఇస్తాను, ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ ఆర్టికల్ పూర్తిగా చదవచ్చు. ఈవీఎంల గురించి తెలుసుకోవడంలో భాగంగా ఈ మనోరంజన్ రాయి ఎన్నికల సంఘాన్ని ఏమని అడిగారంటే, 1989 నుంచి 2015 మధ్య మీకు ఎన్ని ఈవీఎంలు ECIL నుంచి బెల్ నుంచి అందాయి అని చెప్పి క్వశ్చన్ చేశారు. దానికి సమాధానంగా ఆయనకి ఎన్నికల సంఘం 2017 రిప్లై ఇచ్చింది, మాకు బెల్ నుంచి 10,05,662 ఈవీఎంలు, అలాగే ECIL నుంచి 10,14,644 ఈవీఎంలు అందాయి అని చెప్పి ఎన్నికల సంఘము 2017 రిప్లై ఇచ్చింది ఆర్టీఐకి. అంటే 1989 నుంచి 2017 మధ్య ఎన్నికల సంఘానికి అందిన మొత్తం ఈవీఎంల సంఖ్య 20,20,300. ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ నుంచి 2017 ఈ కీలక వివరాలు సేకరించిన మనోరంజన్ ఈవీఎంలు తయారు చేసే కంపెనీలకు కూడా ఆర్టీఐ పిటిషన్లు పెట్టారు. అదే పీరియడ్లో అంటే 1989 నుంచి 2017 మధ్య మీరు ఎన్ని ఈవీఎంలను ఎన్నికల సంఘానికి అప్పచెప్పారు అని చెప్పి అడిగాడు. ఎన్ని తయారు చేశారు అని అడగలేదు, ఎన్ని ఈవీఎంలు డైరెక్ట్గా ఎన్నికల సంఘానికి హ్యాండ్ ఓవర్ చేశారు అని చెప్పి అతను స్పెసిఫిక్గా అడిగాడు. బెల్లు ECIL రెండు సంస్థలు రిప్లై ఇచ్చాయి. బెల్ సంస్థ, మేము 1,63,932 ఈవీఎంలు చేసి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాము అని చెప్పింది. అలాగే ECIL, మేము 1,44,593 ఈవీఎంలు ఇచ్చాము అని చెప్పి రిప్లై ఇచ్చింది. అంటే బెల్ ECIL రెండూ కలిసి 39,14,525 ఈవీఎంలను సప్లై చేసినట్లు ఆ రెండు సంస్థలు ఆర్టీఐకి ఇచ్చిన సమాచారం చెప్తోంది. కానీ ఇందాకే చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అని చెప్పి. ఎన్నికల సంఘం ఏం చెప్పిందో గుర్తుందా? 15 ఏళ్లలో తనకు బెల్లు ECIL నుంచి 20,20,306 ఈవీఎంలు మాత్రమే అందినట్లు చెప్పింది. మరి మిగతా ఈవీఎంలు ఏమయ్యాయి? 39,14,525 మైనస్ 20,20,306 అంటే ఎంత? 18,94,219 ఈవీఎంలు మిస్ అయ్యాయి అని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఆర్టీఐ ఇచ్చిన అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఇవి. బెల్ ECIL నుంచి డైరెక్ట్గా ఎన్నికల సంఘానికి వెళ్లాల్సిన 19 లక్షల ఈవీఎంలు ఏమైపోయాయి? ఇది ప్రధాన ప్రశ్న. ఇది మాత్రమే కాదు, ఎన్నికల సంఘం తను తీసుకునే ప్రతి ఈవీఎంకు బెల్లు ECIL కంపెనీలకు డబ్బులు చెల్లిస్తుంది. అందుకే మనోరంజన్ రాయి ఆ వివరాలని కూడా ఆర్టీఐ ద్వారా తీసుకున్నాడు. ఇందాక చెప్పినట్లు తను హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఈవీఎంలకు మాత్రమే ఎన్నికల సంఘం పేమెంట్ చేయాలి, కానీ అట్లా చేయలేదు. ఇదొకసారి చూడండి, 2006 నుంచి 2015 మధ్య తన దగ్గరున్న ఈవీఎంల లెక్కతో పోల్చితే 116 కోట్ల రూపాయలని ఎన్నికల సంఘం ఎక్కువగా పేమెంట్ చేసింది. ఇది ఆర్టీఐ డేటానే. అంటే బెల్ ఎక్కువ ఈవీఎంలు తయారు చేసింది, వాటన్నింటికి ఎన్నికల సంఘం పేమెంట్ చేసింది అని చెప్పి బెల్ సంస్థ 2017 సెప్టెంబర్ 20 రిప్లై ఇచ్చింది. కానీ పేమెంట్ పూర్తయిన ఈవీఎంలన్నీ ఎన్నికల సంఘానికి చేరలేదు, మధ్యలోనే చాలా మిస్ అయ్యాయి, 19 లక్షల దాకా మిస్ అయ్యాయి. మిస్ అయిన ఈవీఎంల సంగతి ఏంటి అని చెప్పి బాంబే హైకోర్టులో 2018 మార్చిలో మనోరంజన్ పిటిషన్ వేస్తే, ఏడాది తర్వాత అంటే 2019 మార్చి 8 ఎలక్షన్ కమిషన్ స్పందించి కోర్టుకు సమాధానం ఇచ్చింది. 19 లక్షల మిస్సింగ్ ఈవీఎంలు ఏమైపోయాయి అనే దాని మీద కానీ, తన దగ్గరున్న ఈవీఎంల కంటే ఎక్కువ చెల్లింపుల్ని ఎందుకు చేశారు అనే దాని మీద కానీ డైరెక్ట్గా వివరణ ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఫ్రంట్ లైన్ స్పష్టంగా రాసింది. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా ప్రతి ఈవీఎంకు వివిప్యాట్కు
యునీక్ ఐడెంటిఫికేషన్ సీరియల్ నెంబర్ ఉంటుంది. కేంద్ర న్యాయశాఖ ఎన్నైతే ఈవీఎంలు వీవీప్యాట్లు కొనండి అని చెప్పి మాకు శాంక్షన్ చేసిందో, ఎన్నికల సంఘంగా మేము ఆ విధంగానే కొనుగోలు చేశాము అని చెప్పి రిప్లై ఇచ్చింది. అలాగే రాష్ట్రాల ఎన్నికల సంఘాలు కూడా ఈవీఎం మిషన్లను ఆర్డర్ చేస్తాయి, అది మా పరిధిలోకి రాదు అని చెప్పి కూడా ఎన్నికల సంఘము చెప్పింది బాంబే హైకోర్టుకు. కానీ 19 లక్షల ఈవీఎంలు ఎక్కడ వినియోగంలో ఉన్నాయి, అసలు ఉన్నాయా లేదా అనే ప్రశ్నకు మాత్రము ఇప్పటిదాకా ఎవరూ సమాధానం చెప్పట్లేదు. బాంబే హైకోర్టులో ఎన్నికల సంఘం వివరణ తర్వాత ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ 2019లో ఈ వార్త రాసింది. ఈ వార్త పెద్ద సంచలనం సృష్టించింది. తర్వాత అనేక పత్రికలు రాశాయి ఎన్నికల సంఘం మీద తీవ్ర విమర్శలు రావడంతో. ఫ్రంట్ లైన్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్తో ఈ వార్త రాసింది అని చెప్పి ఎన్నికల సంఘం స్పోక్స్ పర్సన్ సెఫాలీ శరణ్ 2019 మే 9 ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ స్టేట్మెంట్లో కూడా ఈవీఎంల పనితీరు ఎంత నిక్కచ్చిగా ఉంటుంది, వాటిని ఎంత జాగ్రత్తగా ఎన్నికల సంఘం భద్రపరుస్తుంది అనే వివరాలు చెప్పారే కానీ 19 లక్షల ఈవీఎంలు కనిపించట్లేదు అనే దాని మీద స్పష్టమైన ఆన్సర్ ఇవ్వలేదు. ఈవీఎంల మీద ఆర్టీఐ ద్వారా ఎంతో కీలకమైన సమాచారం సేకరించిన మనోరంజన్ రాయ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినా కూడా సుప్రీంకోర్టు దాన్ని టేకప్ చేయలేదు. ఈవీఎంలు తయారు చేస్తున్న సంస్థల్లో ఒకటైన బెల్లో 4 ఇండిపెండెంట్ డైరెక్టర్లు అధికార పార్టీ నాయకులు ఉన్నారు. అలాగే 19 లక్షల ఈవీఎంలు మిస్ అయ్యాయి అని చెప్పి లెక్కలు చెబుతున్నాయి. మిస్ అయిన ఈవీఎంలను అక్రమంగా అధికార పార్టీ వాడుకుంటోంది అనే అనుమానాలు ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీలో ఆందోళనకు దిగిన లాయర్ల నుంచి ప్రతిపక్షాల దాకా చాలాసార్లు అలాంటి వాదన అలాంటి ఆరోపణలు వినిపించాయి. ఈ రెండు అతిపెద్ద అంశాలు మన ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను, స్వేచ్ఛను, నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేసేవి. ఇక్కడ ఈవీఎంలు మిస్ అయింది బీజేపీ ప్రభుత్వం హయాంలో మాత్రమే కాదు, 1989 నుంచి మిస్ అవుతూనే ఉన్నాయి అనేది ఖచ్చితంగా అందరూ గమనించాలి. మనోరంజన్ సేకరించిన డేటా కూడా అదే చెప్తోంది. 2022లో కర్ణాటక అసెంబ్లీ ఈ మిస్సింగ్ ఈవీఎంల మీద పెద్ద చర్చ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘము ఈ మిస్సింగ్ ఈవీఎంల మీద సమాధానం చెప్పాలి అని చెప్పి అప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము డిమాండ్ కూడా చేసింది. 2009లో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో యూపీఏ విజయం సాధించిన తర్వాత బీజేపీ అగ్రనాయకుడు ఎల్కే అద్వానీ ఈవీఎంలను పూర్తిగా నమ్మలేము అని చెప్పి ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గానీ, టెక్నోక్రాట్ శ్యామ్ పిట్రోడా గానీ ఈవీఎంలను నిషేధించి తిరిగి బ్యాలెట్కి వెళ్ళాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కనీసం మిస్ అయిన ఈవీఎంలు ఏమయ్యాయో తెలిసేలాగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్న డిమాండ్లను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవట్లేదు.